ఐవీఎఫ్ సరోగసి రెండింటి మధ్య తేడా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ వైట్రో ఫెర్టిలైజేషన్ ని షార్ట్ కట్ లో ఐవీఎఫ్ అంటారు. గర్భధారణ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ ఆధునిక విధానం ద్వారా పిల్లలను కొనడానికి వీలవుతుంది. ఈ విధానంలో తల్లి శరీరం వెలుపలే అండాలను పొదిగిస్తారు. అవసరమైతే ఎక్కువగా అండాలు ఏర్పడడానికి వీలుగా ఇంజెక్షన్లు మందులని వినియోగిస్తారు. తర్వాత ఒక చిన్న ఆపరేషన్ ద్వారా అండాలను బయటికి తీస్తారు. అలాగే తండ్రి నుంచి కూడా వీర్యాన్ని సేకరిస్తారు. ప్రయోగశాలలో అండంలోకి వీర్యాన్ని పంపుతారు. 2-4 రోజుల్లోగా అది కాస్త పిండాలుగా రూపాంతరం చెందుతాయి. వీటిలోంచి 1-3 పిండాలను తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు. వాడకుండా వదిలేసిన వాటిని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుస్తారు. గత ఏడాది బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ పెళ్లి చేసుకోకుండానే ఐవీఎఫ్ విధానం ద్వారా తండ్రి అయ్యాడు. ఒకవేళ తల్లి అండాలు ఆరోగ్యంగా లేవని భావిస్తే మరో మహిళ నుంచి అండాలను సేకరించి వీర్యంతో వాటిని ఫలాధికరణ చెందిస్తారు. తర్వాత ఆ పిండాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. ఇలాంటి సందర్భంలో ఆ బిడ్డపై అండాలను ఇచ్చిన మహిళకు ఎలాంటి హక్కులు ఉండవు. వీర్యం విషయంలో ఇబ్బందులు తలెత్తినా ఇదే పద్ధతి పాటిస్తారు. సరోగసి కూడా ఐవీఎఫ్ లాంటిదే, కాకపోతే అండాలను మరో మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. సరోగేట్ మహిళే తన గర్భంలో శిశువుని 9 నెలల పాటు మోస్తుంది. జన్మనిచ్చాక మాత్రం ఆ శిశువుని సంబంధిత తల్లిదండ్రులకు అప్పగిస్తారు. సాంప్రదాయ సరోగసీ విధానంలో ఏ మహిళ గర్భంలోనైతే పిండాలను ప్రవేశపెడతారో అదే మహిళ నుంచి అండాలను కూడా సేకరిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.